రైట్ మరి ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అందరూ అంటున్నట్టుగా తెలంగాణలో అసలు కమ్యూనిటీ వ్యాప్తి ప్రస్తుతం ఉందా? ఏ దశలో ఈ కరోనా పరిస్థితి ఉంది? తర్వాత ప్రస్తుతం మొబైల్ యాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, వీటి పనితీరు ఏ విధంగా ఉంటుంది? భవిష్యత్తులో ఎటువంటి ప్లాన్స్ తో ప్రభుత్వం ముందుకు వెళ్లబోతోంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రాజేందర్ గారు. రాజేందర్ గారు, ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అందరూ అంటే ప్రతిపక్షాలు విమర్శలు అయితే మామూలుగానే చేస్తూ ఉన్నారు, ప్రస్తుతం అసలు కోవిడ్ పరిస్థితి ఏ విధంగా ఉందండి తెలంగాణలో? యాక్చువల్గా వర్షాకాలం వచ్చిందంటేనే సివియర్ రెస్పిరేటరీ డిసీజెస్ కానీ లేదా రకరకాల సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. దానికి తోడుగా గత 4 నెలలుగా ఏ కోవిడ్ వైరస్ మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉందో మన దేశంలో మన రాష్ట్రంలో కూడా దానికి అనుకూలమైన వాతావరణం కాబట్టి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కొంత స్ప్రెడ్ అవుతున్నమాట వాస్తవం. గతంలో కేవలం హైదరాబాద్కే పరిమితమైనటువంటి వైరస్ మన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, పట్టణాల నుంచి పల్లెకి పోయిన సందర్భం కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఇవాళ పల్లెల్లో కూడా కేసులు వస్తున్నమాట వాస్తవం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 4 నెలలుగా అన్ని రకాల ప్రిపేర్ అయి ఉంది కాబట్టి తప్పకుండా ఎంతమంది పేషెంట్లు వచ్చినా కూడా ట్రీట్ చేయగలిగినటువంటి అన్ని రకాల ఏర్పాటు మనం చేసుకున్నాం కాబట్టి అది కొంత అరికడతమైనటువంటి విశ్వాసం ఉంది. మీకు తెలిసి అలా డెత్ రేట్లో కూడా భారతదేశ డెత్ రేట్ కంటే కూడా మన డెత్ రేట్ కూడా తక్కువ ఉంది. మన ప్రభుత్వపరమైన వైద్యమే కాకుండా ప్రైవేటు వైద్యంలో కూడా కొంత ట్రీట్మెంట్ జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏమో ప్రైవేట్కి పోతూ ఉన్నారు, ఎవరైతే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో ప్రభుత్వాల హాస్పిటల్ మీద పూర్తి విశ్వాసం ఉందో వాళ్ళు వస్తూ ఉన్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి కూడా ఈ కరోనా కట్టడి విషయంలో ఎంత ఎఫెక్ట్ అయితే పనిచేస్తుందో అదంతే ఎఫెక్ట్ ఉండేస్తుంది మళ్ళీ ముందుకు పోతా ఉంది. అంటే ఒక విధంగా ఆలోచిస్తే మంత్రి గారు మీరు చెప్పినట్టుగా కూడా లాక్డౌన్ తర్వాత కొంచెం కేసుల సంఖ్య పెరిగిన మాట చాలా వాస్తవం. మీరు రిలీజ్ చేసే బులెటిన్స్ లో కూడా ఈ సంగతి స్పష్టమవుతోంది. అయితే చాలా మంది చెప్తున్నట్టుగా కూడా డాక్టర్లు కానివ్వండి ఇతర నిపుణులు కానివ్వండి చెప్తున్నట్టు కమ్యూనిటీ వ్యాప్తి మొదలైపోయిందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తారు, లేదు అదుపులో ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏ దశలో ఉంది కమ్యూనిటీ వ్యాప్తి? నిజంగా జరుగుతోందా, ఉందా లేదా? దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి, మీరేం చెప్తారు దానికి సంబంధించి? మన ఐసీఎంఆర్ భారత మొత్తంలో భారతదేశం మొత్తంలో కూడా కొంత ఫాస్ట్గా విస్తరిస్తూ ఉంది, కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా అయ్యేటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరించింది. రెండవది ఢిల్లీ లాంటి నగరాల్లో మన సీరో టెస్ట్ చేస్తే కూడా అక్కడ కూడా 22%, 23% వచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇవాళ బాంబే లాంటి నగరాలలో మరీ ముఖ్యంగా దార్వి లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ టెస్టులు చేస్తే పెద్ద ఎత్తున ఆడ వ్యాప్తి చెందినట్టుగా అర్థమవుతా ఉంది. జనరల్గా అంటే ఒక ఒక మంచి విషయం ఏంటంటే దీంట్లో 81% మందికి వైరస్ సోకినప్పటికి కూడా సోకినట్టు కూడా లక్షణాలు ఇక్కడే ఉండవు. ఆ వైరస్ సోకుతుంది, వాళ్ళతో వాళ్ళే మంచిగా అయిపోతారు, అది మన దగ్గర దృష్టి కూడా రాకుండా పోతుంది. రెండవది ఒక 19% మందికి మాత్రమే కొంత సింప్టమ్స్ ఉండే ఆస్కారం ఉన్నది. జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, టేస్ట్ తెలియకపోవడం కానీ, మోషన్స్ కావడం కానీ, ఇలాంటివన్నీ కూడా లక్షణాలుగా బయటపడ్డ వాళ్ళు 19% మంది ప్రభుత్వ హాస్పిటల్లో వివిధ సౌకర్యాలను వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అందులో ముఖ్యంగా 5% మంది, ఈ 19లో ఒక 5% మంది మాత్రం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండడమే కాకుండా వెంటిలేటర్పై కూడా పోతూ ఉన్నారు. అందులో నుంచి కొంత డెత్ రేట్ తక్కువైనట్లు ఆస్కారం ఉంది. నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసే విజ్ఞప్తి ఏంటంటే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతగా క్యాన్సర్ కానీ డయాలిసిస్ పేషెంట్లు కానీ హార్ట్ పేషెంట్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒకసారి కనుక అంటుకుంటే కొంత మోర్టాలిటీ ఎక్కువ ఉండే ఆస్కారం ఉంది కాబట్టి, అదే డెలివరీ మహిళలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, ఈ 4 రకాల వాళ్ళు కనుక ఈ కోవిడ్ బారిన పడకపోతే అసలు మోర్టాలిటీ పెద్దగా ఉండేటువంటి ఆస్కారం లేదు. ఓకే. రెండవది ఏంటంటే ఎవరన్నా జ్వరం వచ్చినా కూడా ఇతర లక్షణాలు కనిపించినప్పటికి కూడా నెగ్లెక్ట్ చేసి వాళ్ళ ఇళ్లల్లో కనుక వాళ్ళు ఉండి సివియార్టీ వచ్చేంత వరకు కూడా హాస్పిటల్ రాకపోతే, ట్రీట్మెంట్ తీసుకోకపోతే అలాంటి వాళ్ళకు డిస్ట్రెస్ గురై అలాంటి వాళ్ళకి ఇలా శ్వాసకోశమైనటువంటి ప్రాబ్లం ఏర్పడి చనిపోతున్న విషయం మీరు చూస్తున్నారు. అందుకని నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు ఏ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా తక్షణమే మీరు పిఎస్సికి కన్సల్ట్ చేయండి. మా ఆశా వర్కర్లు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు,
మీకు ఇలాంటి లక్షణం ఉన్నా కూడా వాళ్ళు చెప్తే గనుక వాళ్ళు పిహెచ్సిలోకి తీసుకొస్తారు. పిహెచ్సి స్థాయిలోనే మునుపటిలా కాకుండా టెస్టులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఒకవేళ పాజిటివ్ కనుక వస్తే వెంటనే కేర్ తీసుకునే ఆస్కారం ఉంటుంది, ట్రీట్మెంట్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఎర్లీ డిటెక్షన్ ముందస్తు కనుక మనం కనుగొనగలిగితే ఒక మనిషి కూడా చచ్చిపోయే ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి మీరు ఇళ్లలో మీ మీ పాత పద్ధతులలో ఏ ఇది వస్తలే తగ్గుతలే అని పద్ధతి కాకుండా ఏ చిన్న లక్షణం ఉన్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయండి, పిహెచ్సి కన్సల్ట్ చేయండి, ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయమని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను. సో రాజేందర్ గారు, మొదటి నుంచి మీరు మీ శాఖ తర్వాత వైద్యులు కూడా చాలా అలర్ట్ చేస్తూ ఉన్నారు తెలంగాణలో ప్రజల్ని. వెల్, అంతా బాగుంది, కానీ మరణాలకు సంబంధించి కనుక చూసినట్టయితే ఇందాక మీరు చెప్పినట్టుగా మొదటి నుంచి పిల్లలు పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, అది కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇతర రోగాలు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూనే ఉన్నారు. కానీ ఇటీవల వస్తున్న సంఖ్య దీన్ని బట్టి చూస్తే, మీరు ఇచ్చే రిపోర్ట్స్ని బట్టి చూస్తే కనుక యువకుల్లో ఎక్కువ మందికి వస్తోంది, యువకుల్లో కూడా మరణాలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు, ఇది వాస్తవమేనా అండి? మీ లెక్కలు ఏం చెప్తున్నాయి? ఎవరైతే యువకులుగా ఉండి లక్షణాలు కలిగి ఉండి వాళ్ళు సకాలంలో హాస్పిటల్ కనుక రాకపోతే ఓకే, తప్పకుండా ఎఫెక్ట్ అవుతున్నమాట వాస్తవం. అక్కడక్కడ సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, అక్కడక్కడ తెలియని వాళ్ళతో ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇది జ్వరం వర్షాకాలం కదా జ్వరం వస్తుందిలే పోతుందిలే అని చెప్పి వాళ్ళే సొంతంగా మందులు వాడుకొని ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కొంత ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం, వాళ్ళే చనిపోతూ ఉన్నారు. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, డే వన్ నీకు ఏ చిన్న లక్షణం కనిపించినా కూడా డాక్టర్ని కనుక కన్సల్ట్ చేస్తే 100కు 100% ఏ ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ జరిగి ఇంటికి పోయే ఆస్కారం ఉన్నది. లక్షల రూపాయలు తగిలేయాల్సినటువంటి అక్కర్లేదు. ఈ ట్రీట్మెంట్ కూడా లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది కూడా ఏం లేదు. దీంట్లో మొదటి రోజు కనుక వస్తే ఇవాళ సింపుల్ ట్రీట్మెంట్ ఒక 1000 రూపాయల లోపే 10 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకునేటువంటి ఆస్కారం ఉంది. ట్యాబ్లెట్లు కావచ్చు, స్టెరాయిడ్స్ కావచ్చు, అవన్నీ కలిస్తే కూడా దాని ఖర్చు కలిస్తే మొత్తం 1000 రూపాయల లోపే ఉంటుంది. కాబట్టి మీరు తకాలంలో వస్తే కనుక రూపాయి ఖర్చు ఉండదు, న్యాయమై ఇంటికి పోతాం. ఒకవేళ మీరు నిజంగానే లంగ్స్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కనుక మీరు వస్తే తప్పకుండా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. ఏ క్షణంలో ఏమైతే చెప్పని పరిస్థితి ఉంది. మీకు తెలియదు ఏముంది, మొస ఒక 1 మినిట్ కనుక ఆగితే మనం చచ్చిపోతాం. ఇవాళ లంగ్స్ అనేటివి ఆక్సిజన్ని బాడీ సప్లై చేయడంలో విఫలం కనుక చెందితే ఇన్ఫెక్ట్ అయితే కనుక తప్పకుండా మాట్లాడుకుంటేనే నేను ఆరోగ్యంగానే ఉన్నా కదా మంచిగానే ఉన్నా కదా అని అనుకుంటాడు, కానీ చచ్చిపోయే ప్రమాదం లేదు. కాబట్టి నేను ప్రజలకి తొందరగా రండి, ప్రాణాన్ని కాపాడుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సో తర్వాత రాజేందర్ గారు, ఇటీవల టెస్టుల సంఖ్య పెంచామని చెప్తున్నారు, ల్యాబుల సంఖ్య కూడా పెంచామని చెప్తున్నారు. సో టెస్టుల సంఖ్య ఏ మేరకు పెంచిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయి? అయితే ప్రైవేట్లో జరిగే టెస్టుల సంఖ్య కూడా మీరు యాడ్ చేస్తున్నారా? దానికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయండి, మీరు ఏ విధంగా నివృత్తి చేస్తారు దీన్ని? యాక్చువల్గా రోజు వారీగా ప్రైవేట్లో కూడా ఒక 4000 టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు ప్లస్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కలిపితే 11,000-12,000 దాకా మాయొస్తూ ఉన్నాయి. రోజువారీగా మీరు బులెటిన్లు చూస్తూ ఉన్నారు, బులెటిన్ చాలా క్లియర్గా అన్ని రకాల సమాచారంతో ఇస్తూ ఉన్నాం. 15,000 నుంచి 16,000 టెస్టులు చేస్తూ ఉన్నాం. అంటే 1600-1700 అట్లా మనకు పాజిటివిటీ వస్తూ ఉంది. ఆ పాజిటివ్ వచ్చిన దాంట్లో ఎవరికైతే సింప్టమ్స్ లేవో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంటి సౌకర్యం కనుక ఉండి ఉంటే హోమ్ ఐసోలేషన్ పంపుతూ ఉన్నాం. వాళ్ళకి ఇళ్లలో సౌకర్యం లేక గుడిసెలలో ఉండేవాళ్ళు, ఒక్కొక్క రూమ్లో జీవించే వాళ్ళు, పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ఇళ్లల్లో కనుక ఉంటే వాళ్ళను గవర్నమెంట్ ఐసోలేషన్ పెట్టుకుంటూ ఉన్నాం. వాళ్ళకు ఎవ్రీ డే మా డాక్టర్ల పరంగా సూచనలు సలహాలు ట్రీట్మెంట్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే సింప్టమ్స్ కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రం ప్రభుత్వ పరమైనటువంటి హాస్పిటల్లో మేము చేర్చుకొని వాళ్ళకు ఆక్సిజన్ సప్లై చేయడం కానీ, వాళ్ళకు వెంటిలేటర్ సౌకర్యం కల్పించడం కానీ, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా కొనసాగుతాయి. ఎవరైతే ఈ వెంటిలేటర్ స్థాయికి వచ్చిందో, ఎవరైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్ సివియర్గా ఉందో వాళ్ళ దాంట్లో మాత్రం కొంత మోర్టాలిటీ అవుతున్నప్పుడు వాస్తవం. సో ఈ టెస్టుల సంఖ్య పెంచడానికి ఇంకా ఏ విధమైన మార్గాలను అనుసరిస్తున్నారు? ఈరోజు మొబైల్ యాప్స్ని కూడా లాంచ్ చేశారు మీరు. సో ఏ విధంగా ఎక్కడెక్కడ వీటిని మొబైల్ యాప్స్ని పెట్టే అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించి? యాక్చువల్గా ఎక్కడెక్కడైతే కేసెస్ ఎక్కువ ఉన్నాయో, కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయో, అక్కడ పెద్ద ఎత్తున టెస్టులు చేయాల్సిన అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రజలందరినీ తీసుకొచ్చి హాస్పిటల్ కాడ టెస్ట్ చేసే కంటే కూడా వాళ్ళ బస్తీలకే వాళ్ళ వాడలకే పోయి ఒక ఒక్కొక్క వెహికల్ ఒక బస్సు దాదాపు 10 మంది ఒక రోజుకు 1000 మందిని టెస్ట్ శాంపిల్స్ కలెక్ట్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి అట్లాంటి సీరియస్గా ఉన్నటువంటి ప్రాంతాలకి ఈ బస్సులకు ప్రయోగం కూడా చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా ఆ బస్సులతో పాటుగా కొన్ని అంబులెన్సెస్ కూడా సౌకర్యం పెట్టుకుంటా ఉన్నాం. తక్షణమే కనుక ఏమైనా అవసరం ఉంటే ఆక్సిజన్ అందించడం కానీ, తక్షణమే హాస్పిటల్ చేర్చడం కానీ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే
ఇవాళ అనేక రకాల ఫెసిలిటీస్ని డే టు డే మన అనుభవంలో కొంత పెంచుకుంటా ఉన్నాం కాబట్టి దాంట్లో భాగమే టెస్టుల్ని విస్తృతంగా చేయడం మాత్రమే. మొదటి నుంచి కూడా ఐసీఎంఆర్ చెప్పినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు కూడా ట్రేసింగ్ చేయాలి ఫస్ట్, ఆ తదుపరి టెస్ట్ చేయాలి, ఆ తదుపరి మళ్ళీ ట్రేస్ చేయాలి ప్రైమరీ కాంటాక్ట్ సెకండ్ కాంటాక్ట్స్ లేకపోతే కోమార్బిడ్ కండిషన్లో ట్రీట్ చేయాలి. ఇది ఒకటే అవసరం కాబట్టి ఎర్లీ డిటెక్షన్ మొట్టమొదటి ప్రజలకు కనుక ఇది అందుబాటులో ఉంటే వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రాణాలు కాపాడుతున్నటువంటి విశ్వాసంతో ఇవాళ బస్సులు కూడా మేము ఓపెన్ చేసుకుని బస్తీలలో తిప్పడం జరుగుతూ ఉంది. రాజేంద్ర గారు, తర్వాత ర్యాపిడ్ టెస్ట్ల గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకించి మిగతా రాష్ట్రాలలో ర్యాపిడ్ టెస్టులు మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి, కానీ ర్యాపిడ్ టెస్టులలో సరైన ఫలితాలు రావట్లేదు. మొదట పాజిటివ్ వచ్చిన వాళ్ళకి తర్వాత నెగిటివ్ వస్తోంది, మొదట నెగిటివ్ వచ్చిన వాళ్ళకి తర్వాత వేరే చోట చేయించుకుంటే పాజిటివ్ వస్తోంది, ఇటువంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? ర్యాపిడ్ టెస్టులకు సంబంధించి మీ ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా యాంటీబాడీ టెస్టులలో అక్యురసీ ఉండదు, కానీ ర్యాపిడ్ కిట్ టెస్టులలో మాత్రం పాజిటివిటీ అక్యురసీ ఉంటుంది. పాజిటివ్ వచ్చిందంటే 100% పాజిటివ్. ఒకవేళ నెగిటివ్ వస్తే, నెగిటివ్ వచ్చిన వాళ్ళలో ఎవరికైనా సింప్టమ్స్ కనుక ఉంటే తప్పకుండా వాళ్ళు మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాల్సి అక్కడ ఉంటుంది. దీంట్లో మనం గమనించవలసింది ర్యాపిడ్ కిట్లలో వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో, నాకు పాజిటివ్ వచ్చింది అనుకో తప్పకుండా పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. మళ్ళీ ఇంకో ల్యాబ్లో చేసినా కూడా మళ్ళీ పాజిటివ్ వస్తే తప్ప నెగిటివ్ వచ్చే ఆస్కారం లేదు. కానీ నెగిటివ్ వచ్చిన దాంట్లో మాత్రం కొంత సింప్టమ్స్ కనుక ఉంటే మళ్ళీ టెస్ట్ చేసుకోవాల్సిన అక్కడ ఉండదు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సిన అక్కడ ఉండదు, అది ఆల్టర్నేటివ్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ర్యాపిడ్ కిట్లలో వచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ 99.9% కరెక్ట్. సో మీరు అన్న దాన్ని బట్టి ఒక ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే ఖచ్చితంగా గైడ్ లైన్స్ పాటించాలి, నెగిటివ్ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా మళ్ళీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ సింప్టమ్స్ ఉన్న పక్షంలో. అవునండి. రైట్, రాజేంద్ర గారు, ప్రస్తుతం కరోనా అన్లాక్ 3 గైడ్ లైన్స్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం, దాన్ని మీ దృష్టికి ఒకసారి తీసుకొస్తాను. రాత్రి కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేసింది, 5 నుంచి కూడా జిమ్లు తెరుచుకుంటాయని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అయితే 31 వరకు విద్యా సంస్థలు తెరుచుకోవు, స్విమ్మింగ్ పూల్స్ అలాగే బార్లకు కూడా ఎక్కడా అనుమతి ఇవ్వలేదు, మెట్రో రైల్ నడవు, సినిమా హాళ్లు కూడా తెరుచుకోవు, కేవలం వందే భారత్ విమానాలకు సంబంధించి మాత్రమే అనుమతి ఇచ్చింది. అలాగే 31 వరకు ఎలాంటి ధార్మిక అలాగే రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అన్లాక్ 3 గైడ్ లైన్స్ ఈ విధంగా రిలీజ్ చేసింది, దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి గారు, అన్లాక్ 3 గైడ్ లైన్స్ కూడా వచ్చేసాయి, సో ఇప్పటిదాకా సినిమా హాల్స్ కి వాటికి కూడా పర్మిషన్స్ వచ్చేస్తాయి, రేపు ఫస్ట్ నుంచి తెరుచుకుంటాయి అని చెప్తున్న సందర్భంలో అటువంటిది ఏమీ లేదు, కేవలం జిమ్స్ కి మాత్రం 5 నుంచి అనుమతి ఇచ్చింది, మిగతా యథాతథంగా కొనసాగితే రాత్రి వేళల్లో కర్ఫ్యూను పూర్తి స్థాయిలో తొలగించిన సందర్భం అయితే ఉంది, మీరేమంటారు రాజేంద్ర గారు? యాక్చువల్గా ఈ సీజన్ ఈ వైరస్ స్ప్రెడ్ కోసం అనుకూలంగా ఉన్న సీజన్. ఓకే, అవును, దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న సందర్భం కాబట్టి న్యాచురల్గానే అన్లాక్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని ఆంక్షలు పెట్టడం అనేటువంటిది తప్పకుండా వెల్కమ్ చేయాల్సిందే. ఈ 31 వరకు సినిమా హాళ్ళు కావచ్చు, స్కూళ్ళు కాలేజీలు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద సమావేశాలు కావచ్చు, అవి బంద్ ఉండడమే మంచిదని చెప్పి మేమనుకుంటా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే ఈ 4-5 నెలల కాలంలో కొన్ని లక్షల మంది అనేక మంది రికార్డుతో డొక్కరడైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. వాళ్ళకి ఇప్పటికే ప్రభుత్వాల పరంగా తెలంగాణ రాష్ట్రం కొంత సపోర్ట్ చేసినప్పటికి కూడా ఇంకా రాబోయే కాలంలో అలాంటి వర్గాల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, అలాంటి వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. సో రాజేంద్ర గారు, మరోపక్క మీరు రిలీజ్ చేస్తున్న గణాంకాలను పరిశీలిస్తే పక్క రాష్ట్రాలతో పోల్చుకున్న సందర్భంలో గత చాలా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వ వర్గాలు సక్సెస్ఫుల్ అవుతున్నాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత వారం రోజులుగా పక్క రాష్ట్రంలో దాదాపు 10,000కు మించి వస్తుంటే ఇక్కడ యథాతథంగా 1500 అంటే లోపే కేసులు కట్టడి జరిగింది అన్న దానికి మీ గణాంకాలే నిదర్శనం. కానీ మరణాలకు సంబంధించి అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? వందల్లో బాధితులు చనిపోతున్నా కూడా 10ల సంఖ్యలోనే చూపిస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సందర్భంలో మీరు దానికి ఎటువంటి సమాధానం ఇస్తారు? యాక్చువల్గా మీకు మీద సమాచారం ఉంటుంది, అవును, రాష్ట్రంలో రోజు 1,000 మంది దాకా చనిపోతారు, దేశవ్యాప్తంగా ప్రతిరోజు 30,000 మంది చనిపోతారని చెప్పి లెక్కలు ఉన్నాయి. మీకు తెలిసి ఇలా 1/4 పాపులేషన్ ఒక హైదరాబాద్నే ఉంటుంది,
राष्ट्र नाग को मंद जनाभा उ अला को मंद हईदराबाद उ हईदराबाद अडगुटल हईदराबाद मूसी नदी पक् गुड़सल हईदराबाद बस्ती इंत डेनसीटी आफ पापुलेषन इवा मोतम देशव्याप्त चूस एक्डते पेद नगरायो अट्ठाट बटल व्यापस्ट विषय काबटी अंत आख प्रकार चूसा हईदराबाद रोजुक रेल याबे मूड मंद चलो आस्कार दींट कोर्वा क्यासर पेशेंट यानी डयलिस पेशेंट यानी इतर आरोग्य समस्या तो चलने वालेवरो ఊర్లలకు రానివ్వక కోవిడ్ పేషెంట్ మంచి భయపడి ఆ శ్మశాన వాడికలో పెట్టనివ్వకపోయే వారికి ఏమవుతుంది అంటే అలాంటి బాడీస్ అన్ని కూడా మాకే అప్పచెప్పి మున్సిపాలిటీ వాళ్ళకే అప్పచెప్పి కారణం చేయమని చెప్తాను. అలాంటి కేసులను కూడా కోవిడ్ కేసుగా భావిస్తా ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చనిపోయే ప్రతి కేసు కూడా కోవిడ్ కేసు కాదు. ఇవాళ యాక్సిడెంట్ డెత్స్ వస్తాయి, గాంధీ హాస్పిటల్ ఉంటుంది, గాంధీ హాస్పిటల్ కొంత ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో అన్ఐడెంటిఫైడ్ డెత్స్ కూడా వస్తూ ఉంటాయి ప్రతినిత్యం. అన్ఐడెంటిఫైడ్ డెత్స్ కావచ్చు, కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, రకరకాల కారణాల వల్ల చనిపోయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కోవిడ్తో చనిపోయిన వాళ్ళు కావచ్చు. ఇవన్నీ కూడా డాక్టర్ల కమిటీ ఉండి ఆ డాక్టర్ల కమిటీ ఎప్పటికప్పుడు దాన్ని ఆడిట్ చేస్తూ ఉంటుంది. ఎవరు కోవిడ్ ఎవరు నాన్ కోవిడ్ అని చెప్పి ఆడిట్ చేస్తూ ఉంటుంది. అట్లా డిక్లేర్ చేస్తుంది తప్ప వాటికైనా ఏదో దాస్తున్నారు. ప్రభుత్వానికి దయాశక్కర్ లేదు, కానీ ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉన్నది. ప్రభుత్వం ప్రజలకు ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత, వాళ్లకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత, వాళ్ళకి తప్పకుండా కాపాడుతుంటే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవాళ ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఇలా ఆ భరోసా ఇవ్వాలి తప్ప బాధ్యత లేని వాళ్ళు మాత్రమే భయం పుట్టించే ప్రయత్నం చేస్తారు. ఆ భయం పుట్టించే దాంట్లో భాగమే వేరే డెస్ కూడా కరోనా డెస్గా చూపించి ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు సమాజానికి. సో రాజేంద్ర గారు, నిన్నటి నుంచి కూడా కరోనాకు సంబంధించి రిలీజ్ చేసే హెల్త్ బులెటిన్స్ ఫార్మేట్ అయితే పూర్తి స్థాయిలో మార్చారు హైకోర్టు చెప్పిన తర్వాత. కానీ ఎందుకు ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది హైకోర్టు గతంలో రిలీజ్ చేస్తున్న అంటే టెస్ట్ చేస్తున్న టెస్టుల సంఖ్యకు సంబంధించి కానివ్వండి, లేకపోతే కరోనా కేసులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంఖ్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మాకు ఇవ్వటం లేదన్న అసంతృప్తి ఎందుకు వ్యక్తం చేస్తున్నట్టు, అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఒక మాట బాధ అనిపించే అంశం ఏంటంటే ప్రజల్ని కాపాడుకునేటువంటి కర్తవ్యం బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అవును, ప్రభుత్వాలకు అంత బాధ్యత రహితంగా ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఒక మాట చెప్పండి, బతుకుంటే బలసాకు తింటాం కానీ ప్రాణాన్ని మాత్రం కాపాడుకోవాలని చెప్పి చెప్పిండు. మాకు డబ్బు ముఖ్యం కాదు, వ్యవహారం ముఖ్యం కాదు, బతుకు ముఖ్యం అని చెప్పి చెప్పిండు. మేము మీకు తెలుసు తెలంగాణలో ఎంత సెన్సిటివ్గా ఉంటామో, ఎంత బాధ్యత అయితే ఉంటామో మీకు అన్ని రంగాల్లో మీకు తెలుసు. కానీ ఇక్కడ బాధ అనిపించే అంశం ఏంటంటే ఇది ప్రపంచానికి సంబంధించిన బాధ. అమెరికా లాంటి దేశమే విలువెళ్ళాడితే, ఇటలీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలే విలువెళ్ళాడుతూ ఉంటే ఇలా ఇదేదో ఒక తెలంగాణనే వచ్చినట్టుగా ఏదో మా దగ్గరనే ఉన్నట్టుగా దేశంలో లేనట్టుగా చెప్పడం అనేది ఒకటి. రెండవది, బాధ్యత లేని అనేక మంది వ్యక్తులు కోర్టులలో 87 పిలిచేసినండి. 87 పిలిచేస్తే గత 40 రోజులుగా మా డైరెక్టర్లు కానీ మా కమిషనర్లు కానీ మా అధికారులు కానీ పూర్తి స్థాయిలో కోర్టుకే పరిమితం అవుతున్నారు తప్ప ట్రీట్మెంట్ విషయంలో కేర్ తీసుకునే విషయంలో వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి వాటి వల్ల ప్రజలకింత నష్టం జరుగుతుంది తప్ప లాభం జరిగేటువంటి ఆస్కారం ఉండదు. ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయాల్సక్కర్లేదు. కోర్టుకు నిజంగా కానీ సమాచారం ఉంటే తప్పకుండా మాకు కొంచెం సూచన చేయొచ్చు, మీరు కొంచెం టెస్టులు ఎక్కువ చేయండి, కొంచెం ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ మీద నియంత్రణ పెట్టాలని చెప్పవచ్చు. కానీ 87 పిలిచేస్తే వాటిని ఎంటర్టైన్ చేసి మొత్తం మా మీద తప్పు చేస్తున్నట్టుగా మాట్లాడేది ఇది మంచిది కాదు. ఇట్లాంటి పిలిచి ఎంటర్టైన్ చేయద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వాలకు ఎంత బాధ్యత ఉందో కోర్టులు కూడా అంతే జిమ్మదారితనంతో తగిన సూచనలు చేస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నా. సో ఈరోజు కేంద్రం కొన్ని గైడ్ లైన్స్ అయితే అన్లాక్ 3కి సంబంధించి రిలీజ్ చేసింది. దాంట్లో పూర్తి స్థాయిలో థియేటర్స్ కానీ ఇవేమీ తెరుచుకోవు, ఓన్లీ జిమ్స్కి మాత్రమే పర్మిషన్. పూర్తి స్థాయిలో ఇంకా కేంద్రం యొక్క గైడ్ లైన్స్ని ఫాలో అవుతుంది కదండి రాష్ట్రం ఈ విషయంలో. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏ గైడ్ లైన్స్ ఇష్యూ చేసిందో వాటి తూచా తప్పకుండా ఇక్కడ అమలు చేస్తుంది. సో ఒక విధంగా పక్క రాష్ట్రంతో బేరీ చేసుకుంటే తెలంగాణలో చాలా మెరుగైన పరిస్థితి ఉందనే చెప్పాలి, ప్రభుత్వ పనితీరు కూడా చాలా మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఇటువంటి సిచ్యువేషన్స్లో మంత్రి గారు ఇక్కడ టెస్టులు అన్ని చోట్ల చేస్తున్నాం అంటున్నారు, కానీ బస్తీకి సంబంధించిన ఆసుపత్రుల్లో రోజుకు 5 మాత్రమే చేయాలి, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో 20 దాటకుండా చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే దీనికి ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందనుకోవచ్చా?
అట్లాంటి ప్రత్యేకమైన ఆదేశాలు ఎక్కడ లేవు. ఓకే, ఒక పిఎస్సి లో 100 మందికి పాజిటివ్ వచ్చే ఆస్కారం ఉంది, ఒక పిఎస్సి లో 0 వచ్చే ఆస్కారం ఉంది. ఓకే, అక్కడ పరిస్థితులను బట్టి మనం అసెస్ చేసుకోవాలి తప్ప, అసెస్ చేసుకొని టెస్ట్ చేయాలి తప్ప, గుడ్డెత్తి చెల్లపడదు ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నాం. టెస్ట్ల విషయంలో మనకు ఉన్నటువంటి వనరులను వేస్ట్ కూడా చేసుకోవద్దు. కొంతమంది ఏమనుకుంటారు అంటే ఎందుకైనా మంచిది పోదాంపా, టెస్ట్ చేసుకుని వద్దాం, ఉందో లేదో తెలుసుకుందాం, అట్లాంటి వాళ్ళు రావద్దు దయచేసి. అట్లాంటి వాళ్ళ వల్ల ఏమైపోతుంది, నిజమైనటువంటి పేషెంట్లకు ఈ టెస్ట్ జరిగి దొరికే ఆస్కారం లేదు. కాబట్టి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, ఏమాత్రం సిమ్టమ్ ఉన్నా ఇంట్లో పడుకోవద్దు, తప్పకుండా పిఎస్సికి రండి, టెస్ట్ చేసుకోండి, ఉందా లేదా నిర్ధారించుకోమని చెప్తాను తప్ప ఇట్లాంటి లెక్కలు పత్రాలు మా దగ్గర ఏం లేవు. ఎన్ని ఎన్ని టెస్టులు అవసరమైతే అర్బన్ పిఎస్సీలలో కావచ్చు, రూరల్ పిఎస్సీలలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు కాక చేసుకునే అధికారం ఇచ్చిన తప్ప ఆంక్షలు ఎక్కడ లేవు. అంటే రాజేంద్ర గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కడా కూడా టెస్టులకు సంబంధించి ఆంక్షలు విధించలేదు, కేవలం ఇన్ని మాత్రమే చేయాలని ఎక్కడ ఆంక్షలు విధించలేదు. కానీ ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఎవరైతే లక్షణాలు ఉన్నారో వాళ్ళు మాత్రమే టెస్టులు చేయించుకోవాలి, ఎందుకంటే టెస్టింగ్ కిట్స్ కూడా వేస్ట్ చేయకూడదు కాబట్టి వాళ్ళు మాత్రమే టెస్ట్ చేసుకోవాలన్నది మీ సారాంశం, అంతేనా? అంతే కదండి, అంతే కాదు. సపోజ్ ఒక ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉన్నా లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే తప్పకుండా చేసుకోవచ్చు. ఓకే, ప్రైమరీ కాంట్రాక్ట్ అంటే దాని రిస్క్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అట్లాంటి వాటికి ఇక్కడ ఆంక్షలు లేవు. అందుకని మీరు ఏమంటున్నారంటే టెస్ట్ల విషయంలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు ఆంక్షలు లేవు. అందుకని మీరు ఏమంటున్నారంటే టెస్ట్ల విషయంలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం, మనిషిని కాపాడుకోవాలని చెప్పి తాపత్రయ ప్రభుత్వం ఇలా టెస్టులు చేయొద్దని చెప్పి ఎందుకు అనుకుంటుంది? ఎన్ని ఎక్కువ టెస్టులు చేస్తే, ఎన్ని ఎక్కువ కేసులు డిటెక్ట్ అయితే, తొందర డిటెక్ట్ అయితే ఆ మనిషిని కాపాడుకుంటామనేటువంటి అరటం మాకున్నది. మీకు తెలిసి ఎన్నో వందల మంది విఐపీస్ కూడా వస్తూ ఉంది, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా వస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, 100ల సంఖ్యలో ఇవాళ ప్రెస్లో కూడా వచ్చింది. కానీ అందరు నయమైపడి ఇంటికి పోతలేరండి అనేక మంది. దీనిలో వచ్చిన కేసులు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతో మీరు చూస్తే అసలు 99% మంది పాజిటివ్ వచ్చినప్పుడు బాగా భయపడతా ఉన్నారు, కానీ 10 రోజుల తర్వాత క్యూర్ అయ్యి ఇంటికి పోతూ ఉన్నారు. కాబట్టి దీంట్లో భయపడాల్సిన అంశం కూడా లేదు. గతంలో ఏ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఉందో లేదా సివియర్ రెస్పిరేటరీ సిండ్రోమ్ లాంటివి ఉన్నాయో అలాంటి వాటికంటే కూడా డెత్ రేట్ తక్కువ ఉంది ఇది. దీనికి కరోనా వైరస్కి ఎర్లీగా కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే చంపే శక్తి దీనికి లేదు, చంపే శక్తి దీనికి లేదు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రస్తుతం అనుమతిచ్చారు వైద్యానికి సంబంధించి. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేరిట, కరోనా వైద్యం పేరిట దోపిడీని కొనసాగిస్తున్నాయి. కొన్ని ఇటీవల కొన్ని సందర్భాలు కూడా చూసాం, బిల్స్ వేసే విషయంలో బిల్స్ కట్టందే మేము డిశ్చార్జ్ చేయం అని చెప్పిన సందర్భాలు కూడా మనం వార్తల్లో చూసాం. ఏమంటారు మంత్రి గారు, ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా వైద్యం కానివ్వండి, వాళ్ళ వ్యవహార శైలి కానివ్వండి, ఏ విధంగా ఉందని మీరు అనుకుంటారు? మొదటి నుంచి మాకు ఒక భయం ఉండే, భయం ఏంటంటే భయం ప్రజలలో ఆవరించి ఉంది కాబట్టి కొంచెం సిమ్టమ్స్ ఉన్నా లేదా పాజిటివిటీ వచ్చినా కూడా భయంతో పరిగెత్తి హాస్పిటల్కి పోయి ఆస్కారం ఉంది, దాన్ని ఆశ్రయం చేసుకొని 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకునే ఆస్కారం ఉందని చెప్పి మేము భావించాం. అందుకనే ప్రైవేట్కి మేము అనుమతించలేదు, కోర్టు ద్వారా వాళ్ళు తెచ్చుకున్నారు. తెచ్చిన తర్వాత ఇక్కడ మేము 2 సార్లు మీటింగ్ పెట్టాం. ప్రభుత్వపరమైన హాస్పిటల్ ఎంత బాధ్యతయుతంగా పనిచేస్తున్నాయో ప్రైవేట్లో ఉన్న హాస్పిటల్ కూడా ఇప్పుడున్న ఈ సందర్భంలో ప్రజలకు సేవ చేసేటువంటి కర్తవ్యాన్ని మీరు భుజాల మీద వేసుకోవాలని చెప్పి చెప్పినాం. ఇప్పుడు వ్యాపారం కోసం ఆలోచించద్దని చెప్పి మేము చెప్పినాం. ఇప్పుడు చేసేటువంటి పని ప్రజలకు ఒక భరోసా కల్పిస్తానని చెప్పి చెప్పినాం. ఒకసారిగా 2 సార్లు మీటింగ్ కూడా పెట్టి చెప్పినాం. అంతేకాకుండా ఈ వస్తున్న క్రమంలో ఎక్కువ తక్కువ బిల్లులు వేసినప్పుడు మేము ఇంటర్వ్యూ అవుతున్నాం. చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ డబ్బులు కట్టకపోతే ఇవ్వకపోతుందే అంటే వాళ్ళకు ఒకటే చెప్పినాం, ఎక్కడ కూడా డెడ్ బాడీని ఆపుకోకూడదు, ఎక్కడ కూడా డెడ్ బాడీని ఆపుకోకూడదు, ఎక్కడ పేషెంట్ ఎక్కడ పైసలు కట్టకపోయినంత మాత్రమే ట్రీట్మెంట్ ఆపకూడదు అని చెప్పి ఇలాంటి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చినాం. కానీ కొంతమంది
పాటిస్తున్నారు కొంతమంది పాటించట్లేదు అయినా ఆయన నిరంతరంగా అట్లాంటి వాడి మీద కమిటీ కూడా వేసుకుంటాం ల్యాబొరేటరీస్ మీద కావచ్చు దవాఖాన మీద కావచ్చు కమిటీ ఉంది ఆ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది ఎక్కడ తప్పులు జరిగితే వాళ్ళకి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తాను కానీ నేను ఒకటే మాట ఏంటంటే ప్రభుత్వ నియంత్రించినంత మాత్రాన మేము చక్కగా పనిచేస్తామనే పద్ధతి కాకుండా ఎవరికి వాళ్ళుగా బాధ్యతను గుర్తెరిగి ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలకు మేలు చేసేటి ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉన్నట్టుగా ఉంది మంత్రి గారు ఎందుకంటే ఇప్పటికీ అదే ఎక్కువ బిల్లులు వస్తున్నాయి ఇప్పటికీ బెడ్ల విషయంలో బెడ్స్ విషయంలో ఎక్కడా నిజాలు చెప్పట్లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ అంటున్నారు ఇవన్నీ వాస్తవాలు కాదా యాక్చువల్గా ఈ బెడ్ల విషయంలో కూడా ప్రభుత్వపరమైన బెడ్ల విషయంలో కానీ ప్రైవేట్ పరమైన బెడ్ల విషయంలో కానీ ఎన్ని ఐసీయూలు ఉన్నాయి ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయి ఎన్ని ఖాళీ ఉన్నాయి ఎన్ని నిండుకున్నాయి ఈ సమాచారం అంతా కూడా పోర్టల్ ఆల్రెడీ తయారైంది తప్పకుండా ప్రజల ముందు పెడతాం నేను రేపు ఎల్లుండి మళ్ళీ ప్రైవేటు హాస్పిటళ్లతోటి అదేవిధంగా ల్యాబొరేటరీస్తో కూడా కొంత మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మేము ఏదైనా చేస్తే వేధిస్తారనేటువంటి ఫీలింగ్ ఉంటుంది అయ్యో ఇప్పుడున్న పరిస్థితులు కూడా హాస్పిటల్ మూసేయద్దు కదా ఇప్పుడు చర్యలు చేపడదు కదా అనేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫెసిలిటీస్ని అంత కూడా కాపాడుకునే క్రమంలో మేము కొంత హెచ్చరికలు చేస్తూ ఉన్నాం తప్పకుండా వాళ్ళు గమనిస్తారని ఈ తీవ్రతను అర్థం చేసుకొని మారుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం సో మీరన్నట్టుగా కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి కష్టకాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్య సేవలు కూడా ఎంతో ముఖ్యమైన పరిస్థితి కేసుల సంఖ్య పెరుగుతున్న సందర్భంలో ఇటువంటి తరుణంలో మళ్ళీ చర్చిస్తామంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్తో వాళ్ళతో మీటింగ్ పెడతా ఉంటున్నారు ఈ రేట్స్కి సంబంధించి ఏమైనా రివైజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మంత్రి గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మళ్ళీ మేము చర్చించుకొని మాట్లాడతాం ఓకే సో ఒక పక్క ప్రైవేట్ హాస్పిటల్స్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుకు సంబంధించి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి మొదటి నుంచి కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేసిన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది కొన్ని చోట్ల మారబోతోంది ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయి అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు ఎటువంటి రిపోర్ట్స్ అందుతున్నాయి ఒక మాట మీకు గుర్తు చేయదలుచుకున్నా మార్చి నుంచి కేసులు వచ్చిన తర్వాత ఓకే ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా మూసుకొని ఉన్నాయి అవునండి ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే తెలుసుకొని ఆనాడు ఏ వైద్యం అనేటువంటి ఆందోళన ఉన్నప్పటికి కూడా ఆనాడు ఇంకా మనకు తెలియదు ఎంతమంది చచ్చిపోతారు ఎట్లుంటుంది దీని స్వభావం మనం ఇటలీ లాంటి దేశంలో శవాల గుట్టలు చూసినాం మనం బ్రిటన్లో ప్రధానమంత్రిని ఏడ్చింది మనం చూసినాం ఈవెన్ అమెరికా లాంటి దేశాలు కూడా విలువలాంటిది మనం చూసినాం కాబట్టి ఇక్కడ కూడా ఏముంటుందని చెప్పి ఆందోళన పడ్డమాట వాస్తవం ఆ ఆందోళన పడ్డనాడు ధైర్యంగా ముందుకొచ్చి వైద్యాన్ని అందించి ప్రజల్ని కాపాడుకునేది ప్రభుత్వ వైద్యమే కదా ఓకే ఎప్పుడైతే ప్రైవేటుకు అనుమతించిన తర్వాత ప్రైవేట్ గవర్నమెంట్ సక్కగా చేస్తారని చెప్పి విమర్శ వచ్చినా కానీ అంతకుముందు ఎప్పుడు లేదు కదా అంటే అప్పుడు బాగా చేసిన ప్రభుత్వ వైద్యం ఇవాళ ఎందుకు చెడ్డగా చేస్తుందండి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు మారిపోతుందండి ఇదంతా కూడా కట్టుకథలు విషప్రచారం చేయడం తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఇప్పటికీ నేను చెప్తున్నా ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు లేక అర్ధాంతరంగా మా దగ్గరకు వస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో సీరియస్గా ఉంటే మా దగ్గరకు వస్తూ ఉన్నారు అనేక మంది ఇలా మా దగ్గర గాంధీలో బెడ్లు లేవు అందుకనే మా దగ్గర ఆ కమిట్మెంట్ లేకుండా ఆ విశ్వాసం కలగకుండా ఎట్లా వస్తారండి రెండవది ఎన్ని వేల మంది ఇలా 50-60 వేల మంది అక్కడ దాదాపు మనకు పాజిటివిటీ ఉంటే 60 వేల మందిలో ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్ చేసింది ఎన్రోల్ చేసిండు ఎంతమంది చేసిండండి మిగతా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కదా చేసి ట్రీట్మెంట్ జరిగింది ఇక్కడే కదా బతికి బయటపోయింది ఇదంతా వట్టి ప్రచారం ఇదంతా ఎవడో ఒక సోషల్ మీడియాలో కొంత ఒక సైకో పెట్టినంత మాత్రాన ఒక సాడిస్ పెట్టినంత మాత్రాన ఇలా 99% బయటపడి మమ్మల్ని కాపాడిండ్రు దేవుళ్ళలాగా అని చెప్పి ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ పక్కకు పోయినాయి అనేక వందల వేల మంది ప్రజలు మాకు మంచి గొప్పగా చూసిందని చెప్పేటువంటి మంచి వార్తలు పోయినాయి కానీ ఒక్క మనిషి పెట్టేదాన్ని మాత్రం సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని ప్రభుత్వ వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం అనేది ఇది మంచిది కాదు ఇది సమాజానికి కూడా మంచిది కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను నిజమే రాజేంద్ర గారు నిజంగా అటువంటి పరిస్థితులు వస్తే వాటిని ఎవరూ సమర్థించకూడదు మీరు చెప్పినట్టుగా కూడా మొదట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని మూసున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందే వైద్య సేవలు అందించారు
ప్రజలకు వైద్య సేవలు అందించి వాళ్ళని రికవరీ చేసి డిశ్చార్జ్ అయ్యే పరిస్థితులు కూడా వాళ్లే కల్పించిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉంటోంది, అందుకనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అనే ఒక సమాచారాన్ని మీరు ఎంతవరకు ఖండిస్తారు? ఆక్సిజన్ కొరత నిజంగా లేదంటారా? గాంధీ హాస్పిటల్లో కానివ్వండి, ఇటు ఉస్మానియాలో కానివ్వండి, ఎక్కడ కూడా. యాక్చువల్గా డాక్టర్ల కొరత కానీ, నర్సింగ్ స్టాఫ్ కొరత కానీ, మ్యాన్ పవర్ కానీ, ఆక్సిజన్ కానీ, మందులు కానీ ఎక్కడ కొరత లేదు. ప్రభుత్వపరమైన హాస్పిటల్ కొరత లేదు. కానీ దీంట్లో ఎక్కువ వాడేది ఆక్సిజన్. కాబట్టి గతంలో ఒక సిలిండర్ ఒకరోజు వస్తే ఇవాళ 10 సిలిండర్లు కూడా ఒకరోజు సరిపోవు. దీని మొత్తంలో ట్రీట్మెంట్ అంతా కూడా ఆక్సిజన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసినాం, ఆల్రెడీ సామర్థ్యం పెంచుకున్నాం. 10,000 బెడ్లకు సరిపడా ఆక్సిజన్ సరఫరాని మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దానికైనా చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగించుకున్నాం. ఎక్కడ కూడా ఆక్సిజన్ అందక చనిపోతున్నటువంటి వార్త తప్పుడు వార్త. నేను ఒక మాట చెప్తా మీకు, మీ ద్వారా ప్రజలకు చెప్పదా? చెప్పండి, తప్పకుండా తప్పకుండా. అసలు బొండిగా పిసికితే లేదా ఉరేసుకుంటే గంట బత్తడా 1 నిమిషం చచ్చిపోతాడు, 1.5 నిమిషం చచ్చిపోతాడు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఈ ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా ఆ లంగ్స్ కనుక ఆరోగ్యంగా లేకపోతే, ఆ లంగ్స్ ఆక్సిజన్ బాడీకి పంపకపోతే నీకు ఆక్సిజన్ పెట్టి కూడా లాభం లేదు. అందుకని లంగ్స్ ఎవరికైతే ఇన్ఫెక్ట్ అయినాయో అలాంటి వాళ్లకు నువ్వు ఎంత ప్రెషర్తో ఆక్సిజన్ పెట్టి కూడా బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. అలాంటి పేషెంట్ ఏం చేస్తారంటే, ఆ చనిపోయే క్రమంలో మొత్తం సెల్ఫీలు తీసుకొని నాకు ఆక్సిజన్ అంత లేదని చెప్పి ఆకారాలు చేసి భయపడుతున్నారు తప్ప, అది వాస్తవంగా ఆక్సిజన్ లేక కాదు. ఆక్సిజన్ ఉన్నప్పటికీ కూడా బాడీలో ఆక్సిజన్ పోలేక అది పంపించే కెపాసిటీ లంగ్కి లేక చచ్చిపోతుంది తప్ప వేరే కాదు. ఇది డాక్టర్లకు బాధిస్తుంది. అంటే ఇందాక మీరు అన్నారు నిజంగా ఎవరో ఒకళ్ళు చేసిన వీడియోతో చెడ్డ పేరుని మనం కొని తెచ్చుకుంటామా అని. కానీ ఇటీవల అలాంటివి 2-3 సంఘటనలు జరిగిన సందర్భం ఉంది కదా రాజేంద్ర గారు, 2-3 కూడా సెల్ఫీ వీడియోలు పెట్టి ఆక్సిజన్ అందట్లేదు, డాక్టర్లు స్పందించట్లేదు, ఇటువంటివి పెడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఒక మాట చెప్పాను. ఇప్పుడు సపోజ్ నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా లంగ్స్ అని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, నాకు ఇక్కడ బొండిగా పట్టి పిసికిన అనుకోండి, ఒక ఆరోగ్యంగా లంగ్స్ ఉన్నప్పటికీ కూడా నాకు ఆక్సిజన్ పోద్దండి లోపలికి? 1 నిమిషం ఆపగలుగుతామా మొసలు మనం చెప్పండి? లేదు. ఇది మొసకు సంబంధించిన వ్యాధి, ఇది ఆక్సిజన్ సంబంధించిన వ్యాధి, ఇది లంగ్స్కి సంబంధించిన వ్యాధి, రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన వ్యాధి ఇది. కాబట్టి దీని తీవ్రత ఏందో అర్థమవుతలేదు. ఇప్పుడు వేరే వాళ్ళు అయితేనో, ఇప్పుడు క్యాన్సర్ పేషెంటు 1 సంవత్సరం దాకా బతుడు, నువ్వు కిడ్నీ డయాలసిస్ పేషెంట్ 1 సంవత్సరం తర్వాత బతుడు, ఇంకో యాక్సిడెంటల్ పేషెంటు ఈవెన్ వట్టి మెంటల్ మీద కూడా 1 మంత్ బతికేయచ్చు. కానీ ఇక్కడ 1 నిమిషం కూడా బతికే ఆస్కారం లేదు. నీకు బాడీకి ఆక్సిజన్ అందట్లేదు, 1.5 నిమిషం సరిపోతుంది సచ్. ఓకే, ఇంకేముండదు. కాబట్టి ఇక్కడ ఇష్యూ ఉండొచ్చు అక్కడక్కడ ఏమైనా. అంటే ఇష్యూ ఏంటంటే, ఆక్సిజన్ సప్లై కాక కాదు, ఆ ఇచ్చే ఆక్సిజన్ ఆయన లంగ్స్లోకి పోక, ఆ లంగ్స్ బాడీకి పంపలేక చచ్చిపోయేటువంటి కేసులు ఇవన్నీ. ఓకే, సిపాప్ పెట్టిన మీరు 1-2 కేసులు మీరు నాకు తెలిసి చెస్ట్ హాస్పిటల్లో ఇట్లా జరిగింది. సిపాప్ మీదనే ఉన్నాడు ఆయన, సిపాప్ మీదనే ఉండి నాకు మా నాన్న నాకు ఆక్సిజన్ అందలేదు అని చెప్పి అన్నాడు. అంటే సిపాప్ ఉండగా కూడా ఆక్సిజన్ అందకుండా ఉంటుందండి చెప్పండి. సిపాప్ ఎప్పుడైనా తీసేసుకోవచ్చు కూడా నిజంగా. అందుకనే ఇష్యూ అది కాదండి. లంగ్స్ మీకు తెలియదు ఏముంది, ఆ లంగ్స్ కెపాసిటీ మన బాడీ సబ్ తగ్గట్టు ఉంటాయి అవి. ఓకే, ఆ లంగ్స్ ఆరోగ్యంగా ఉంటేనే, అంత స్పేస్ ఉంటేనే ఆ ఆక్సిజన్ని మన బాడీ పంప్ చేస్తూ ఉంటుంది. ఆ బ్లడ్లోకి ఆక్సిజన్ పోయి అదే పార్ట్ కదా. అక్కడ ఆక్సిజన్ పోకపోతే మనిషి బతడాన్ని 1 నిమిషం కదా చచ్చిపోయింది ఊపిరి. సో రాజేంద్ర గారు, ఇటీవల ఉస్మానియా హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటే, ఉస్మానియా హాస్పిటల్లో పరిస్థితి ఏంటంటే, ఇటీవల మనం వర్షం వచ్చినప్పుడు చూసాం వార్డులోకంతా మోకాళ్లలోతు నీళ్లు, 1 బెడ్పై 2 పేషెంట్లు, ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని కొంచెం భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం కూడా ఉంది. సరే, ప్రతిపక్షాలు అయితే విమర్శలు, మీరు దానికి సమాధానం కూడా చెప్పారు, ఏమంటారండి ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటి? యాక్చువల్గా 100 సంవత్సరాల క్రితం నిజాం ప్రజల కోసం గొప్ప దవాఖాన కట్టించిన మాట చరిత్ర అది. అది అలంకారం కోసం కట్టించబడ్డది కాదు, అది ప్రజల ఆరోగ్యం కోసం కట్టించబడ్డది. అలాంటి దవాఖాన ఇవాళ మురికి కుప్పంగా మారిపోయింది. ఏ క్షణంలో కూలిపోయి 100 మంది పేషెంట్ చచ్చిపోయేటువంటి ఆస్కారం ఉందో, దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు చచ్చిపోయే ఆస్కారం ఉందో తెలియని పరిస్థితి ఉంది. ప్రతి నిమిషం బిక్కుబిక్కుమంటే బతికే పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు ఈ వార్డులలో పెచ్చులు కూలిపోతూ ఉన్నాయి.
మన మొత్తం వర్షం పడితే మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిజాం నవాబ్ ఆనాడు ప్రజల ఆరోగ్యం కోసం కళ్ళు కనేది దవకన కట్టిండు. ఇవాళ ప్రజలకు ఆరోగ్యం ఇవ్వడం కాదు, ప్రజల ప్రాణాలు తీసే కేంద్రంగా మారినప్పుడు దాన్ని తీసేసుకొని మంచి దవకన కట్టుకుంటామా లేదండి? అవును, మనం ఒకసారి ఇప్పుడు మన బాడీ ఉంది, బాడీలో ఒక కాలు సెప్టిక్ అవుతుంది, ఒకవేళ ఆ కాళ్ళు కొట్టేయకపోతే మొత్తం బాడీ మనిషి చచ్చిపోయేటట్టున్నాడు, కొట్టేసుకోమండి. ఇవాళ హాస్పిటల్ బాగలేకపోతే తీసేసుకొని మంచి బిల్డింగ్ కట్టుకుంటామా లేదా? దానికి కూడా పర్యావరణం అని చెప్పి మాట్లాడు, దానికి కూడా హెరిటేజ్ అని చెప్పి మాట్లాడు, ఇది చాలా గొప్పగా ఉందని మాట్లాడు. అరే గొప్ప చార్మినార్ ఉంచుకుందాం, చార్మినార్ ఫర్ మోన్యుమెంట్, మక్కా మసీద్ అనేది మోన్యుమెంట్ కోసం ఉంటుంది, తాజ్మహల్ అనేది మోన్యుమెంట్ కోసం ఉంటుంది. ఉస్మానియా దవాఖాన మోన్యుమెంట్ కోసం కాదు, అది అలంకారం కోసం కాదు, అది ఆరోగ్యం కోసం ఉన్నది. ఇప్పుడు అది ఆరోగ్యాన్ని అందించే పరిస్థితి లేదు, దాన్ని తీసేసుకొని మంచిది కట్టుకొని మళ్ళీ ప్రజలకు ఆరోగ్యాన్ని అందిద్దామా? ఆ మురికిలో చచ్చిపోదాం అనేది ఇలా మన ముందున్న ప్రశ్న. నాకు తెలిసి విజ్ఞులు దీని గురించి తప్పకుండా ఆలోచిస్తారని చెప్పి భావిస్తాను. ఇట్లాంటి వాటిని కూడా రాజకీయాలు చోటు చేసుకొని సంకృతంగా మాట్లాడేటువంటి పద్ధతి మంచిది కాదు. తప్పకుండా ఇవాళ సమాజం దాని స్థానంలో గొప్ప హాస్పిటల్ కట్టాలని చెప్పి భావిస్తూ ఉంది, అది కడితే ఇలా సంతోషపడేటట్టుంది. సో రాజేందర్ గారు, మొత్తానికి అంటే ఆ రోజు ఎవరైతే వద్దన్నారో ఈ రోజు వాళ్లే విమర్శలు చేస్తున్న పరిస్థితి, ఇది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే, రైట్? అంటే కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల అక్కడక్కడ కొన్ని లోపాలు, మీరన్నట్టుగా కూడా కొన్ని లోపాలు ఉండటం, దాన్ని అధిగమించడం జరుగుతూనే ఉంది. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంతకంటే మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏంటి ఎటువంటి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు? ఒక మాట మీకు గుర్తు చేయాలి, ఒకనాడు సర్కారు వైద్యం ఎట్లా ఉండే, ఇవాళ సర్కారు వైద్యం ఎట్లా ఉంది. ఇవాళ ఈ ఆరోగ్యపరంగా ఇంత ముందుకు లేకపోతే, ఇంత ప్రోగ్రెస్ లేకపోతే 92 ఉన్నటువంటి ఎంఎంఆర్ ఎందుకు ఇలా 70 లోపు వచ్చింది, ఎందుకు ఇలా ఐఎంఆర్ రేట్లో మనం తగ్గినాం? ఇలా దేశంలో గొప్పగా వైద్యాన్ని అందించేటువంటి రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉన్న విషయాలు మనం మర్చిపోవద్దు. ఇవాళ ఎన్నెన్ని హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లు పెట్టుకున్నాం, ఎన్నెన్ని హాస్పిటల్లో ఐసీయూ కేంద్రాలు పెట్టుకున్నాం. ఇవాళ కేసీఆర్ కిట్టుతో ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ 96 నుంచి 97% ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అవుతున్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్లో ప్రభుత్వం దవాఖాన్లు అయ్యేటువంటి డెలివరీస్ చాలా ఎక్కువ ఎవ్రీ డే. ఇప్పుడు దీంట్లో మీరు గమనించాల్సింది, ఇది ఒకరోజు ఆదమరిస్తే నడిచే డిపార్ట్మెంట్ కాదు. ఇలా 99 మంచి జరిగి ఒక కేసులో కనుక చెడు జరిగితే దాన్ని విమర్శించే ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెండు ఉన్నాయండి, ఒక పేషెంట్ వేసుకొని భర్త వేసుకొని హాస్పిటల్కి పోయింది, సంగారెడ్డిలో ఒక ప్రైవేట్ దవాఖానకి పోయింది. ఓకే, ఆ ప్రైవేట్ దవాఖాన తీసుకోలేదు, పెద్ద వార్త రాశారు, చాలా చాలా దారుణమైన వార్త, నంబర్ వన్. కానీ హుజూరాబాద్ నుంచి వెళ్ళి ఒక కోవిడ్ గర్భిణీ స్త్రీ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తుంటే శామరిపేటలోనే అదే 108లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు డెలివరీ చేసిండు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంది. అంటే అట్లాంటి మాత్రం సెన్సేషన్ న్యూస్ కాదు, కానీ ఇట్లాంటి మాత్రం సెన్సేషన్ న్యూస్ అవుతుంది. ఎప్పుడు కూడా సమాజంలో పాజిటివ్ న్యూస్ కంటే కూడా దృక్పథాని కంటే కూడా నెగిటివ్ దృక్పథానికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి 99 మంచి జరిగితే ఎవరు హర్షించరు, కానీ ఒక్కటి మాత్రం జరిగితే ఆ సోషల్ మీడియాలో పెట్టి ఇలా ఎంత మంచి పని చేసినప్పటికీ కూడా వాళ్ళ గుండెలు గాయపడతా ఉన్నాయి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వపరమైన వైద్యమే దిక్కు, ప్రభుత్వపరమైన వైద్యమే సాహసంతో పేద ప్రజానీకానికి ఇలా వైద్యాన్ని అందిస్తారు విషయం మనం మర్చిపోవద్దు. ప్రైవేట్లోకి పోతే నీకు పుస్తల తాడు కాళ్ళ మీద పడేసి నా భర్తను కాపాడమని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి, కానీ ఒక సింగిల్ పైసా ఖర్చు లేకుండా ఇవాళ నువ్వు ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా పేషెంట్ రిసీవ్ చేసుకొని అక్కడ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి బతికించే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ దవాఖాన. చచ్చిపోయే ముందు వాళ్ళు బయటకు వెళ్ళి కొడతారు, కానీ చచ్చిపోయేంత వరకు కూడా కాపాడేటువంటి హాస్పిటల్ గవర్నమెంట్ దవాఖాన. అందుకనే ఈ గవర్నమెంట్ దవాఖాన పేదల కోసం మధ్యతరగతి కోసం లేదు, కాబట్టి దాని గ్లోరీని అభాసపాలు చేసే ప్రయత్నం చేయకండి. ఓకే, దాన్ని పలచపడేసే ప్రయత్నం చేయకండి, దాని మీద విశ్వాసం సరిగిలే ప్రయత్నం చేయకండి. అట్లా చేయడం అంటే పేదల కళ్ళలో మట్టి కొట్టడం తప్ప, పేదలకు అన్యాయం చేయడం తప్ప ఇంకో కాదు. కాబట్టి దయచేసి ప్రభుత్వ వైద్యంలో మనం ఎన్ని గొప్ప విషయాలున్నాయో వాటి చెప్పే ప్రయత్నం చేయండి, అవి ఎంత గొప్పగా ఆదుకుంటున్నాయో అవి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప దాన్ని విమర్శించే ప్రయత్నం చేయొద్దని, దాని అవాస్పాలు చెప్పే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో తప్పకుండా
వైద్య రంగంలో కేరళ తమిళనాడు కంటే కూడా గొప్ప చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. ముఖ్యమంత్రి గారు దానికోసం ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్లేదు చేద్దామని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నారు. విద్యను ఆరోగ్యాన్ని ఉచితంగా పేదలకు అందించడమే ప్రభుత్వ కర్తవ్యం అని చెప్పి ప్రకటించి ఉండడం తప్పకుండా ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. సో ఫైనల్ గా రాజేంద్ర గారు ఒక క్వశ్చన్ తో మనం ముగిద్దాం. ఫైనల్ గా మెరుగైన వైద్య సౌకర్యాలు అందాలి అందించాలని అందరం కోరుకుందాం, రైట్? మరోపక్క కరోనాకి ఏవైతే ముఖ్యమైన మందులు ఏవైతే ఉన్నాయో అవి ఇటీవల బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయి, లక్షల్లో అమ్ముతున్నారు ఇంజెక్షన్స్ కానివ్వండి అవి అనే వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రెమిడెసివిర్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఇంజెక్షన్లు కానివ్వండి దాదాపు 100,000 రూపాయలు పైన అమ్ముతున్నారని తెలుస్తుంది. సో ఇటువంటివి మీ దృష్టికి వచ్చాయా? ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా ఈ డిసీజ్తో ఎవరైతే బాగా అర్థం చేసుకునేవారు ఉన్నారో ఆ డాక్టర్లు చెప్పిన సూచన సలహాలు ఏంటంటే అసలు ఈ వైరస్కి 100,000 రూపాయలు విలువైనటువంటి మందులేమి లేవు. వాస్తవం చెప్పాలంటే మామూలు స్టెరాయిడ్స్ దాని కాస్ట్ 13 పైసలు అంట. ఒక టాబ్లెట్ కాస్ట్, స్టెరాయిడ్ టాబ్లెట్ కాస్ట్ 13 పైసలు అంట. మొత్తం కలిపి ఒక 1,000 రూపాయల లోపే ఈ మందుల ఖరీదు ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని తొసిలి జుమాబ్ అదొక ఇంజెక్షన్ అమెరికా నుంచి వస్తుంది, అవి ఒక డోస్ కానీ 2 డోస్ కానీ ఇవ్వాలి. ఒక డోస్కు 31,000 రూపాయలు అది అందుబాటులో ఉంది. అది ఎవరైనా వెంటిలేటర్ ముందు పోయేటప్పుడు అది కావాలి. అది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అందుబాటులో ఉంది. నెంబర్ 1, ఈ మధ్యకాలంలో మన దగ్గర తయారవుతున్నది హెట్రో కంపెనీ తయారవుతున్నటువంటి డ్రగ్ మందు, దాని పేరు రెమిడెసివిర్ ఇంజెక్షన్, అవి 6 డోసులు ఇవ్వాలి. ఒక్కొక్క డోస్ విలువ 3,500 రూపాయలు, 3,200 రూపాయలు అనేది మనకు 3,000 రూపాయలకే ఇస్తాను వాళ్ళు. అంటే 20,000 రూపాయల లోపు మాత్రమే 6 వైల్స్ వస్తాయి. దాంతోపాటుగా ప్యావిఫిరావిర్ అనే ఒక టాబ్లెట్ కూడా ఉన్నాయి, అవి 50 టాబ్లెట్లు వాడాలి. దాని కాస్ట్ కూడా 2,500 కంటే ఎక్కువ లేదు. 50-55 రూపాయలు ఒక టాబ్లెట్ ఉన్నది, 2,500. అంటే మొత్తం కలిస్తే ఈ మందులు వాడినప్పటికి కూడా ఒకటేమో 2,500 వస్తుంది, ఒకటేమో 20,000 రూపాయల లోపు వస్తుంది, ఒకటే 32,000 రూపాయలకు వస్తుంది. కానీ అవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఎక్కడ కూడా బ్లాక్లో కొనుక్కోవాల్సి ఎక్కడ లేదు. ప్రైవేట్ వాళ్ళకు కూడా అదే కంపెనీలు వాళ్ళ వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళ ఇండెంట్ మేరకు తప్పకుండా సప్లై చేస్తూ ఉన్నాయి. కొద్దిమంది ఇట్లాంటి పని చేసినప్పుడు మా డిపార్ట్మెంట్ దాడులు చేసింది, వాళ్ళని అరెస్ట్ చేసింది, కేసులు పెట్టింది. ఆక్సిజన్ సిలిండర్ బ్లాక్లో అమ్ముకునే వాళ్ళు, ఇట్లాంటి తొసిలి జుబాబు లాంటి ఇంజక్షన్ని 100,000 రూపాయలు అమ్ముకునే వాళ్ళను అందరూ కూడా పట్టేసింది, వాళ్ళు జైల్లో పెట్టింది. అట్లాంటి పని మీద ఉక్కుపాదం పెడతాం. ప్రభుత్వ పరంగా మాత్రం అన్ని దవాఖానలో ఈ అన్ని మందులు అందుబాటులో ఉన్నవి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇలా వరంగల్ నిజామాబాదు ఆదిలాబాద్ అన్ని ప్రాంతాలను అందుబాటులో ఉంచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు, ఎన్టీవీ వేదికగా ప్రజలకు ఒక భరోసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈటెల్ రాజేందర్ గారు.